23వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. నేనే చదువుతాను, అవకాశం ఉన్న వారందరూ కూడా బైబిల్స్ చూడండి, అవకాశం లేని వారు శ్రద్ధగా ఆలకించండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి: 6 దినములు పని చేయవలెను, వారము వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఇవి యెహోవా నియామక కాలములు. నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేక సమయంలో దేవుని వాక్య సందేశము కొరకు మనమందరం కూడా దేవుని వాక్యము మీద మన దృష్టిని లగ్నం చేద్దాం. లేవియకాండము 23వ అధ్యాయములో యెహోవా నియామక కాలములు అని కొన్ని కాలములు ప్రస్తావించబడ్డాయి. మొట్టమొదటి నియామక కాలములు విశ్రాంతి దినములు అని 3వ వచనంలో చెప్పబడ్డాయి. ఆ తరువాత 4వ వచనము నుండి క్రిందికి చూసినట్లయితే వేరొక రకమైన నియామక కాలములు మనకు అక్కడ నియమించబడుతూ ఉన్నాయి. దేవుడు ఇశ్రాయేలీయులకు నియమించినటువంటి ఈ నియామక కాలములు ఏటేటా సంవత్సరానికి ఒకసారి వచ్చే నియామక కాలాలు. ఈ నియామక కాలములు వేరొక రీతిగా మనం చూస్తే పండుగలు అని పిలువబడుతూ ఉన్నాయి. దేవుడు ఇశ్రాయేలీయులకు 7 పండుగలు నియమించాడు. మీరు లేఖనాలు చూసినట్లయితే మీరు 7 పండుగలు వేరువేరుగా చూడవచ్చు. అవసరం అనుకుంటే మీ బైబిల్లో 1, 2, 3 సంఖ్యలు కూడా మీరు వేసుకోవచ్చు. లేవియకాండం 23వ అధ్యాయము 5వ వచనములో మొదటి పండుగ లేక మొదటి నియామక కాలం ఉన్నది. మొదటి నెల 14వ దినమున యెహోవా పస్కా పండుగ జరుగును. అది మొదటి పండుగ, మొదటి నియామక కాలము. 5వ వచనంలో 6వ వచనంలో 2వ నియామక కాలం ఉన్నది. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. అక్కడ 2 అనే సంఖ్య వేయండి. అక్కడ 10వ వచనంలో నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని వద్దకు తేవలను. యాజకుడు దానిని యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలనని 11వ వచనంలో రాయబడి ఉంది. అక్కడ 3 అనే సంఖ్య వేయండి. అది ప్రథమ ఫలముల పండుగ అనే నియామక కాలం. 15వ వచనం నుండి 21 వరకు ఉన్న భాగములో మధ్యలో మీరు నంబర్ 4 వేయండి. అక్కడ ఉన్నది వారముల పండుగ, లేక దానిని పెంతెకోస్తు పండుగ అని పిలుస్తాం. 23, 24, 25 వచనాలలో అక్కడ నంబర్ 5 అని మీరు వేయవచ్చు. అది బూరల పండుగ లేక శృంగధ్వనుల పండుగ. 26వ వచనంలో 26 నుండి క్రిందికి ఉన్న లేఖన భాగంలో 6వ పండుగ వ్రాయబడింది. అది ప్రాయశ్చిత్తార్థ దినము. అది 6వ నియామక కాలం. 7వ నెల 10వ దినము. అది ప్రాయశ్చిత్తార్థ దినము. 33 నుండి 44 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో ఆఖరి పండుగ లేక 7వ పండుగ వ్రాయబడింది. అది పర్ణశాలల పండుగ అని చెప్పబడుతుంది. ప్రియులారా,
పాత నిబంధనలో ధర్మశాస్త్రములో దేవుడు క్రీస్తునందు మనకు అనుగ్రహించిన రక్షణకు నాలుగు ప్రధాన సాదృశ్యములు చెప్పబడి ఉన్నాయి అని నేను ఉదయకాలం మీకు మనవి చేశాను. ఆ నాలుగు సాదృశ్యములలో మొదటిది ఏడు దినముల సృష్టి, రెండవది ఇశ్రాయేలీయుల ఏడు ఘట్టముల యాత్ర, మూడవది ప్రత్యక్ష గుడారములోని ఏడు ఉపకరణాలు, నాలుగవది ఈ ఏడు పండుగలు. ఇది నాలుగవ సాదృశ్యం. ఈ నాలుగు సాదృశ్యములను గురించి ఆలోచన చేసినట్లయితే మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని విన్నవిస్తాను. క్రైస్తవ జీవితమునకు, క్రైస్తవ వేదాంతమునకు, సిద్ధాంతమునకు సంబంధించిన ప్రతి ఒక్క అంశము ఇందులో ముడిపడి వ్రాయబడి గుప్తము చేయబడి ఉన్నది. యు హ్యావ్ ఎవ్రీ ట్రూత్, ఎవ్రీ టీచింగ్, ఎవ్రీ డాక్టరీన్, ఎవ్రీ ఫిలాసఫీ అండ్ థియాలజీ, ఎవ్రీథింగ్ నిట్టెడ్ ఇన్ టు దిస్ సిస్టమ్ ఆఫ్ సెవెన్ ఫీస్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇస్రాయేలుల ఏడు పండుగలు అనే అంశములోనికి ఇక మనం ఏ సిద్ధాంతమైనా అక్కడ మనం చదువుకోవచ్చు. అన్ని సిద్ధాంతములను దానిలో దేవుడు జొత్తించి వ్రాయించాడు. మీకు ఒక విషయం మనవి చేస్తాను. నికోదేముతో మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అన్నారు. యూదుల అధికారి పరిసయుడైనటువంటి నికోదేముతో ప్రభు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మీరు కొత్తగా జన్మించవలెనని చెప్పినందుకు మీరు ఆశ్చర్యపడవద్దు అన్నాడు. ఇది ఎలాగూ సాధ్యము? ముసలివాడైన మనుషుడు ఎలాగు తల్లి గర్భములోనికి ప్రవేశించి మరలా పుట్టగలడు అన్నాడు. అప్పుడు ప్రభు ఒక ప్రశ్న అడిగాడండి. పదో వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా. అనగా అర్థం ఏమిటి? నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉన్నావు గనుక ఇదివరకే నీవు ఈ సంగతిని ఎరుగవలసి ఉండింది. ఇశ్రాయేలుకు బోధకుడైన వాడు క్రైస్తవ సిద్ధాంతములో ప్రతి ఒక్క దానిని ఎరిగి ఉండవలసింది. నూతన జన్మానుభవము, నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ నింపుదల, వ్యక్తిగతమైన పరిశుద్ధీకరణ, రెండవ రాకడలో ఎత్తబడుట, విశ్వాసి సంపూర్ణుడగుట, సంఘము పరిపక్వమగుట, అన్ని విషయాలు నికోదేముకు తెలిసి ఉండవలసింది. ఎలా తెలుసు? ఈనాడు 66 గ్రంథాలు మనకు దేవుడిస్తేనే అర్థం కావట్లేదు. మరి సగం పుస్తకం, సగం బైబిల్తో ఎలా అర్థం చేసుకుంటాడు నికోదేము? ప్రియారా, దేవుని వాక్యములో, ధర్మశాస్త్రములో, మొదటి 39 గ్రంథాల పాత నిబంధన లేఖనాలలో సకల సిద్ధాంతాలు ఇమిడి ఉన్నాయి. అందుకే దావీదు అన్నాడు, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచుటకు నా కన్నులు తెరువు. ప్రియారా, దావీదు కాలములో ఉన్న ధర్మశాస్త్రం అనగా ఏమిటి నాకు చెప్పగలరా మీరు? దావీదు కాలమునకు ధర్మశాస్త్రం అనగా ఏమిటి? అప్పటికి యెషయా గ్రంథం ఉందా? యిర్మీయా గ్రంథం ఉందా? లేదు. క్రీస్తుకు పూర్వం 1500 ఏళ్ల నాడు, క్రీస్తుకు పూర్వం 15 శతాబ్దాల క్రిందట మోషే పంచకాండములు రాశారు. ఆది, నిర్గమ, లేవియ, సంఖ్యా, ద్వితీయోపదేశ కాండాలు. ఆ పిమ్మట మరలా 500 ఏళ్ళు అయ్యాక క్రీస్తు పూర్వం 1000 ఏళ్ల నాడు దావీదు భక్తుడు ఇస్రాయేలును పరిపాలించాడు. ఈ మధ్యలో వచ్చిన ప్రవక్త గ్రంథాలు ఏమీ లేవు. మోషే తరువాత చెప్పుకోదగిన ప్రవక్త దావీదే మనకు. ఇక యెషయా, దానియేలు, యిర్మీయా, యెహెజ్కేలు, మలాకి, యోనా, ఓబద్యా, యోనా, మీకా, నహూము ఎవరైనా దావీదు తర్వాతే కానీ దావీదుకు ముందు కాదు. దావీదు కాలానికి ధర్మశాస్త్రం అనగా 5 గ్రంథాలే. దట్ వాజ్ ద హోల్ బైబిల్ ఇన్ డేవిడ్స్ డే. ద పెంటట్యూక్ వాజ్ ద టోటల్ బైబిల్. ఆ 5 పుస్తకాలు పట్టుకొని అంటాడు, నీవిచ్చిన ధర్మశాస్త్రమును బట్టి నేను సంతోషించుచున్నాను. దివారాత్రము నీ ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు.
ఏమున్నదండి రాత్రి మగళ్ళు ధ్యానం చేయడానికి ఐదు పుస్తకాల్లో ఏముంది? మీకు బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలే ప్రింట్ చేసి ఇచ్చాను అనుకోండి, మీరు చదువుకుంటారా? ఆది కాండంలో ఏముందండి? ఆ దేవుడు సృష్టి చేయటం ఉంది, ఆ తర్వాత అబ్రహాము, తర్వాత ఏదో ఇస్సాకు పెళ్లి, ఆ తర్వాత ఇశ్రాయేలీయులు ఐగుప్తుకి వెళ్ళటం, అది అంతవరకు ఆది కాండం చరిత్ర. ఆ పిమ్మట నిర్గమా కాండంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చేసేయటం. ఆది కాండం చివరిని ఏం జరిగింది? ఇశ్రాయేలీయులు 70 మందిగా ఐగుప్తులోనికి వెళ్ళడంతో ఆది కాండం ముగించబడింది. ఐగుప్తులో ఉండి వారిని విడిపించటం నిర్గమా కాండంలో కనబడుతుంది. ఇక లేవియా కాండం నిండా ఏముందండి? అన్ని యజ్ఞములు, కర్మకాండ, బలులు, నైవేద్యాలు, ఇంతే కదా. ఇక సంఖ్యాకాండంలో అసలు ఇంకా ఏమీ లేదు మ్యాటర్. వాళ్ళు అక్కడ బయలుదేరి ఇక్కడ దిగారు, ఇక్కడ బయలుదేరి మళ్ళీ అక్కడ దిగారు, మళ్ళీ బయలుదేరి ఫలాన చోటు దిగారు. నంబర్ ఇంత, ఫలానా గోత్రంలో 1000 మంది, ఫలానా గోత్రంలో 1000 మంది, ఏమిటుంది అందులో? ఇక ద్వితీయోపదేశ కాండంలోనేమో మళ్ళీ అరిగిపోయిన రికార్డు లాగా చెప్పింది, మళ్ళీ చెప్పాడు. ఆ ఐదు పుస్తకాలు పట్టుకుని దివారాత్రములు ధ్యానించాడంట. మనం 66 పుస్తకాలనే ధ్యానించలేకపోతున్నాం. ఏమండి, దావీదు మొదటి 5 గ్రంథములను దివారాత్రములు ఎలా ధ్యానం చేయగలిగాడు? ఏముంది అందులో? ఏమి ఉంది అని అడిగితే నేనంటా అసలు ఏమి లేదు, అన్నీ ఉన్నాయి. ఒక విశ్వాసి యొక్క రక్షణానుభవం ఉన్నది. ఈ 4 సాదృశ్యములలో దేవుని సంకల్పం అంతయు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ 7 దినాల సృష్టి, 7 ఘట్టముల యాత్ర, 7 ఉపకరణముల గుడారం, 7 పండుగలు, ఈ 4 అంశములు కలిపి ధ్యానం చేసినప్పుడు నీకందులో లేనిదేది లేదు. ఒక విషయం మీకు చెప్పనా, సృష్టి ఆరంభము మొదలుకొని యుగాంతము దనుక అన్ని విషయాలు అందులో ఉన్నాయి. ఇది ఉపోద్ఘాతపు తరగతి, మరి కొంచెం పొడిగించి నేను ముగించి వేస్తాను. ప్రియులారా, ఎన్ని సాదృశ్యములని చెప్పాను నేను? 4 సాదృశ్యాలు. ఒక్కొక్క దాంట్లో ఎన్నేసి మెట్లున్నాయి ఏంటి? 7, 4 ఏళ్ళు. ఎంత ఈ 28 పాఠములు లేక 28 మెట్లలో బైబిల్ గ్రంథములోని ప్రతి వచనాన్ని మనము ఈ 28లో ఎక్కడో ఒక చోట పెట్టుకోవచ్చు. 28 గడులు నేను రేపు మీకు రాసిస్తాను, చార్ట్ వేరేది వేసిస్తాను. 4 సాదృశ్యములు, ఒక్కొక్క దానికి 7 మెట్లు. ఈ 4, 7, 28 అన్నాను కదా, అది అలా ప్రక్కన పెట్టండి. దివారాత్రములు ఎందుకు ధ్యానం చేయవచ్చో నేను చెప్తున్నాను. ఈ ప్రొఫౌండిటీ ఆఫ్ ది సబ్జెక్ట్ కొంచెం మీరు దర్శించగలిగితే చాలు. ఈ 28 సంఖ్య అలాగ ప్రక్కన పెట్టండి. ఈ 7 మెట్లు కలిగిన 4 సాదృశ్యముల ద్వారా దేవుడు చెప్పగలిగే 4 పాఠాలు ఉన్నాయి. మళ్ళీ అనగా బాగా వినండి దయచేసి. ఈ 4 సాదృశ్యముల యొక్క నెరవేర్పులు 4 వేరువేరు ఏరియాస్లో, 4 వేరువేరు పరిధులలో ఉన్నవి. అసలు నిజానికి ఇది పాస్టర్స్ కాన్ఫరెన్స్లో నేను చెప్పాల్సిన విషయాలు, కానీ పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెడితే పాస్టర్లు రావడం లేదు, ఎందుకంటే నేర్చుకునే మనస్సు లేదు. ఈ విషయాలు సంఘ కాపరులు నేర్చుకొని వాళ్ళ సంఘాలకు నేర్పించాలి, కానీ నేర్చుకునే మనసు నా కాపరేడి లేడు కనుక పబ్లిక్గా చెప్పాల్సి వస్తుంది. ఇందులో కాపరులున్నారు, సాధారణ విశ్వాసులున్నారు. విశ్వాసులై ఉంటే మీరు వేరొక రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి, మీరు బోధకులై ఉంటే వేరొక రకంగా అర్థం చేసుకోవాలి. మీరు విశ్వాసులై ఉంటే ఓహో నేను ఎక్కవలసిన మెట్లు ఇవన్నమాట అనుకోండి. మీరు బోధకులైతే నా సంఘస్థులను నేను ఈ మెట్లు ఎక్కించాలన్నమాట అనుకోండి. బోధకులైతే ఏమనుకోవాలి? మీరు మీ గొర్రెలను ఏ మెట్లు ఎక్కించాలో ఈ సదస్సులో నేర్చుకుంటారు.
ఇదిగో ఈ మెట్లు మీ సంఘాలన్నింటినీ మీరు ఎక్కించండి బోధకులారా. విశ్వాసులు అనుకోండి, మరొకరిని ఎక్కించే బాధ్యత మీకేమీ లేదు. ఈ మెట్లు మీ అంతటి మీరు ఎక్కితే చాలు, దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ నాలుగు సాదృశ్యములను వీటికి నెరవేర్పులు మనం చూస్తే ప్రాక్టికల్ లైఫ్లో నాలుగు చోట్ల వీటిని దేవుడు నెరవేరుస్తున్నాడు. మొట్టమొదటి మాట విశ్వాసి యొక్క, రాసుకోండి, విశ్వాసి యొక్క 28:4 అవుతుంది మళ్ళీ. విశ్వాసి యొక్క వ్యక్తిగత పవిత్రీకరణ అతడు మహిమపరచబడుట. ద సాల్వేషన్ అండ్ పర్ఫెక్షన్ ఆఫ్ ఎ సెయింట్, ఆఫ్ ఎ బిలీవర్. రెండవది పర్ఫెక్ట్ ఇన్ ద చర్చ్. అసలు అంతకంటే మొట్టమొదటిది రాసుకోండి, నేను మర్చిపోయాను. ద పర్సన్ అండ్ వర్క్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము మరియు ఆయన పరిచర్య. నంబర్ వన్ ఏమిటన్నాను, యేసు యొక్క వ్యక్తిత్వము మరియు ఆయన పరిచర్య. ద పర్సన్ అండ్ ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నంబర్ వన్. నంబర్ టూ, సాల్వేషన్ అండ్ ద పర్ఫెక్షన్ ఆఫ్ ఎ సెయింట్, విశ్వాస యొక్క రక్షణ మరియు అతడు సంపూర్ణుడగుట, అది రెండవ విషయం. మూడవది క్రీస్తు సంఘము పరిపూర్ణమగుట, అది మూడవది. నాలుగవది దేవుని రాజ్యము స్థాపించబడుట, నాలుగవది, సెట్టింగ్ అప్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. 4:7-28 ఏమండి, అప్పుడు ఎంత అయింది, 24:80 అంతేనా, 4:20 కదా. తర్వాత 4:16 అంతేనా, 432 కదా, 80+32 ఎంత, 112. ఇదిగో 112 ఘట్టములున్నాయి. బైబిల్లోని ప్రతి ఒక్క వచనాన్ని మీరు ఏదో ఒక ఘట్టంలో ఇరికించవచ్చు. మీకు ఒక విషయం చెప్తాను, ఈ సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ మనకు చాలా అవసరం. ఎందుకనగా ఈ ప్లాన్, దేవుని సమగ్రమైన ప్రణాళిక మనకు అర్థం కాకపోతే వచనాలను చెప్పకూడని చోట చెబుతాం, అన్వయించకూడని చోట అన్వయిస్తాం. ఉదాహరణకు, రాజులైన యాజక సమూహము అని బైబిల్లో వ్రాయబడింది 1 పేతురు 2:9. రాజులైన యాజక సమూహమై ఉన్నాము అని మనం సంఘాలను కూర్చోబెట్టి బోధ చేస్తూ ఉన్నాం. కానీ రాజులైన యాజక సమూహం అనే మాట మనం ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడానికి వీల్లేదు. అది ఒక మెట్టు మీద ఉన్నవాడికే చెప్పాలి. కొత్తగా రక్షింపబడిన వాడు రాజు కాడు, యాజకుడు కాదు. తెరగాను రక్షింపడగానే రాజులం అయిపోయాం అనుకోబాకు. ఈ అంశము మనం ముగించే లోపల మీకు అర్థమవుతుంది. ప్రతి వచనాన్ని ప్రతి మనిషికి చెప్పడం ఎంత పెద్ద బ్లండరో మీకు అర్థమవుతుంది. అలాగే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు, అది అందరికీ చెప్పడానికి వీలు లేదు. నీలో కొంత దేవుని కార్యము జరిగిన పిమ్మటనే నీవు లోకానికి వెలుగు కాగలవు. నీలో కొంత చెక్కడము పని జరగాలి, కొంత మోల్డింగ్ వర్క్ జరగాలి, కొంత శిల్పకారుని పనితనం జరగాలి, అది అయ్యాకే నువ్వు లోకానికి వెలుగు. అలాగే ఫలించాలి అని చెప్పుకుంటాం. నువ్వు ఫలించమని చెప్పినంత మాత్రాన ప్రజలు ఫలించరు. విశ్వాసులు ఫలించాలంటే వారు ఒక మెట్టు మీదకి రావాలి. ఒక మెట్టు మీద ఉన్నవాడిని మనం యాత్రికుడు అని అనొచ్చు. అందరినీ యాత్రికుడు అనలేము. యాత్రికుడు అనగా నడచువాడు. యాత్రికుడు అనగా ఒక స్థలము నుండి ఒక స్థలానికి కదులుచుండువాడు, ముందుకు వెళ్ళుచుండేవాడు.
తానున్న స్థానము నిరంతరము మార్చుకుంటూ ఉండేవాడు. వాడు యాత్రికుడు అంటే మనం అందరినీ పట్టుకుని యాత్రికులం అంటాం. విశ్వాసులు కదలరు, ఏమీ లేదు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్లుగా 30 ఏళ్ల బట్టి 40 ఏళ్ల బట్టి అక్కడే సర్కిల్ పడి ఉన్నారు. వాళ్ళని కూర్చోబెట్టి, ఓ ప్రియులారా మనం యాత్రికులము, నడవడం లేదు, కనీసం డేకడం కూడా లేదు. అందరూ యాత్రులు కారణమైన, అందరూ యాత్రికులు కాదు, అందరూ రాజులు కాదు, అందరూ యాజకులు కారు, అందరూ వెలుగు కారు. మన జీవితంలో రక్షణ అనేది ప్రారంభమైన రోజు మొదలుకొని కొన్ని సిస్టమేటిక్ ఎక్స్పీరియన్సెస్, అరేంజ్మెంట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, కొన్ని అనుభవాల పరంపర క్రమముగా మనం ఎక్కాలి. అప్పుడు ఒక మెట్టు మీద ఉన్నప్పుడు మనం యాత్రికులు, ఒక మెట్టు మీద ఉన్నప్పుడు మనం ఫలించే చెట్లు, ఒక మెట్టు మీద ఉన్నప్పుడు మనం సైనికులు, ఒక మెట్టు మీద ఉన్నప్పుడు మనం యాత్రికులు, ఒక మెట్టు మీద ఉన్నప్పుడు మనం రాజులు, ఒక మెట్టు మీదకి వచ్చినప్పుడు మనం యాజకులు, ఒక మెట్టు మీద ఉన్నప్పుడు మనం దేవుని ఆలయాలం. ఏ వచనాన్ని ఏ వ్యక్తికి మనం చెప్పాలో, ఏ వచనమును ఎవరికి అన్వయించాలో మన క్లియర్ కట్గా అర్థమయ్యేది ఇదిగో ఈ పరిశోధన ద్వారా. ఆఖరికి 2వ రాకడ వరకు అన్నిటికీ ఈ అంశమే పరిష్కారం. ప్రియులారా, ఈ అంశమును సరిగా మీరు గ్రహిస్తే బైబిల్లో మీకు ప్రశ్నలంటూ ఉండవు. యు నో ఎవ్రీథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్, అన్నిటిని గురించి అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. అందుచేత మన అంశమును దేవుని సంకల్పము యొక్క సంపూర్ణత అని మనం చెప్పుకున్నాం. ప్రియ దేవుని బిడలారా, ఈ 7 పండుగలను మనం అధ్యయనం చేసినప్పుడు ఈ 7 పండుగలలోని ఆఖరి పండుగ ఏమిటండి? అది పర్ణశాలల పండుగ. ఈ పర్ణశాల పండుగను మనము కొంచెము క్లోజ్గా దగ్గరికి వెళ్ళి చూద్దాం. పర్ణశాల పండుగను ఆచరించవలసిన విధానము దేవుడు నియమించాడు. 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాల పండుగ జరపవలెను. ఈ పర్ణశాల పండుగలో బాగా గమనించాలి ప్రియులారా, అది 7 దినములు విశ్రాంతి పొందవలసిన పండుగ. 7 రోజుల పాటు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. ఆ 7వ నెల 15వ దినము సమీపిస్తుండగానే 1-2 రోజులు ముందుగానే అడవుల్లోకి వెళ్ళి ఆకులు అలములతో కొమ్మలతో రెమ్మలతో పర్ణశాలలు కట్టుకోవాలి. సరిగ్గా 15వ దినమున వెళ్ళి ప్రతివాడు ఒక్కొక్క పర్ణశాలలో కూర్చోవాలి. 7 దినములు బరువులు మోయటం కానీ, ప్రయాణము కానీ, పనులు చేయడం కానీ, ఎటువంటి పని చేయకూడదు. ఆ 7 దినముల పాటు వారు చేయవలసింది ఒకే ఒకటి ప్రియులారా, 40వ వచనము చూడండి. 1వ దినమున మీరు దెబ్బ పండ్లను, ఈత మట్టలను, గుంజి చెట్ల కొమ్మలను కాలువల వద్ద ఉండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సాహించుచుండవలెను. 7 రోజులు ఏం చేయాలండి? సంతోషపడాలి, సంబరపడాలి, రిజాయిసింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ కంటిన్యువల్లీ ఫర్ 7 డేస్. మహా అయితే ధర్మశాస్త్రం చదువుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, ప్రభువును స్తుతించాలి, ఆరాధించాలి. కూర్చున్న చోట ధర్మశాస్త్రం చదువుకోవాలి, ఆరాధించాలి, ఆనందించాలి, సంతోషపడమే 7 రోజుల పాటు దేవుడు వారికి నియమించిన పండుగ. గమనించాలి, 7 రోజులు యావత్ ఇశ్రాయేలు దేశమంతా ఖాళీ అయిపోతుంది, మొత్తం ఖాళీ. ఆ పర్ణశాల పండుగ దినాల్లో ఎవరైనా పరదేశి ఇశ్రాయేలులోకి వస్తే ఒక్కడు కూడా ఉండడు దేశంలో. ఇళ్ళన్నీ ఖాళీ, పొలాల్లో మనుషులు లేరు, కర్మాగారాల్లో మనుషులు ఎవరు లేరు, రోడ్లన్నీ ఖాళీ, నిర్మానుష్యం. ఎక్కడికి వెళ్ళిపోయారు? యెహోవా సన్నిధిలో ఉత్సహించడానికి అడవుల్లోకి వెళ్ళారు, పర్ణశాలలలో నివాసం ఉండటానికి వెళ్ళారు.
ఏడు రోజులయ్యాక మళ్ళీ వస్తారు. మరలా ఒక సంవత్సరం గడిచిపోతుంది. ఎనిమిదో నెల, తొమ్మిది, పది, పదకొండు, పన్నెండవ నెల, మళ్ళీ మొదటి నెల, ఆరవ నెల, ఏడవ నెల, మళ్ళీ పదిహేనవ దినం, మళ్ళీ అందరూ పొలోమని అడవుల్లోకి వెళ్ళిపోతారు. ఏటేటా సంవత్సరానికి ఒక్కసారి ఏడు రోజులు ఇస్రాయేలు దేశము నిర్మానుష్యమగును. ఇస్రాయేలు ప్రజలందరూ తాము కట్టుకున్న ఇండ్లు, వాకిండ్లు, పొలాలు, భూములు వదలి, తోటలు వదలి అడవులలోకి వెళ్ళి పర్ణశాలలో నివసించి సంతోషిస్తారు. మొత్తం దేశమంతా ఖాళీ అయి వేరొక చెట్టుకి వెళ్ళి ఉత్సహించుట, అది క్రీస్తు సంఘము ఎత్తబడుటను సూచించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువైన యేసు వాగ్దానం చేశాడు కదా యోహాను 14వ అధ్యాయములో, ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసములున్నవి, నేను మీకు స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడలా నేనుండు చోటను మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మను తీసుకొని పోయేదను. ప్రభు త్వరగా రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు సంఘం ఇస్రాయేలీల వలెనే మనం కట్టుకున్న ఇండ్లు, బంగళాలు, గుడిసెలు ఏదైనా కానివ్వండి, మన ఉద్యోగాలు అన్నీ వదిలేసి నిమిషములో ఒక రెప్ప పాటున మేఘముల మీద కూర్చుండి యేసు కట్టిన పరలోకపు పర్ణశాలలోనికి మనమందరం ఒక ఉమ్మడిగా వెళ్ళిపోతాం. ఆత్మ సంబంధమైన ఇస్రాయేలు ఈ లోకమును విడిచి పరలోక పర్ణశాలలోనికి వెళ్ళుచున్నటువంటి ఆ ఎత్తబడుట అనే మహా గొప్ప సంభవానికి సాదృశ్యముగా దేవుడు పర్ణశాల పండుగను నియమించాడు. ఈ పండుగల గురించి మాట్లాడుతూ కొలస్సీ పత్రిక 2:16 అన్నాడు, ఇవి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, పండుగలు మనం గమనిద్దాం. మొట్టమొదటి పండుగ ఏది? మీరు కంఠతా పట్టాలి ఈ పండుగల యొక్క వరుస. మొట్టమొదటిది పస్కా పండుగ, రెండవది పొంగని లేక పులియని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, నాలుగవది వారముల పండుగ లేక పెంతెకొస్తు పండుగ, ఐదవది బూరధ్వనుల లేక శృంగధ్వనుల పండుగ, ఆరవది ప్రాయశ్చితార్థ పండుగ, ఏడవది పర్ణశాలల పండుగ. పస్కా పండుగ ఒక నీడయే గాని అసలైన పస్కా క్రీస్తులో ఉన్నది. వెరీ గుడ్. పొంగని రొట్టెల పండుగ ఒక నీడయే గాని అసలైన పొంగని రొట్టెల పండుగ క్రీస్తులో ఉన్నది. ప్రథమ ఫలముల పండుగ ఒక నీడయే గాని అసలైన ప్రథమ ఫలము క్రీస్తులో ఉన్నది. అలాగే పెంతెకొస్తు పండుగ ఒక నీడయే గాని అసలైన పెంతెకొస్తు క్రీస్తులో ఉన్నది. అసలైన బూరధ్వని క్రీస్తులో ఉన్నది. అసలైన ప్రాయశ్చిత్తార్థ పండుగ క్రీస్తులో ఉన్నది. అసలైన పర్ణశాల క్రీస్తులో ఉన్నది. అనగా ఈ ఏడు పండుగలను ధ్యానము చేయుట ద్వారా వీలరా క్రీస్తులో ఏమేమి ఉన్నదో మనకు అర్థమవుతుంది. ఏమండి, క్రీస్తును స్పష్టముగా తెలుసుకోమన్నాడు కొలసీ పత్రిక 2:2. చూశారా కొలసీ పత్రిక 2:2, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకును ప్రార్థించుచున్నాను. ఏమండి, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును మనం ఎలా తెలుసుకోవాలండి? క్రీస్తును గురించి నీకేమి తెలుసు అని అడుగుతున్నాను. క్రీస్తును ఆరాధిస్తున్నావు, క్రీస్తును విశ్వసిస్తున్నావు, క్రీస్తును ప్రకటిస్తున్నావు, కానీ క్రీస్తును గురించి నీకెంతవరకు తెలుసు? క్రీస్తును గురించి స్పష్టముగా తెలుసుకోమన్నాడు అంటే చాలామంది అస్పష్టముగా తెలుసుకున్నారు. క్రీస్తును గురించి నీవెంతవరకు తెలుసుకున్నావు? మనకు ఎంతవరకు తెలుసు? కన్యకుమారుడని తెలుసు, దేవుని అద్వితీయ కుమారుడని తెలుసు, పరిశుద్ధ
కన్యకుమారుడని తెలుసు, దేవుని అద్వితీయ కుమారుడని తెలుసు, పరిశుద్ధుడని తెలుసు, మృత్యుంజయుడని తెలుసు, రానయ్యున్న రారాజని తెలుసు. అంతేనా? అది కరుణానాయుడు సినిమా చూసినప్పుడు ఎవరికన్నా తెలుసు. మనం క్రైస్తవులము 66 గ్రంథాల బైబిల్ చదువుకొని అదేటని తెలుసుకోవటం ఏమండి? యేసు కన్యకు పుట్టాడని అందరికీ తెలుసు, మరి ఆ సినిమా వచ్చిన కాడ నుంచి తెలియని వాళ్ళే లేదు. యేసు ప్రభు రోగులను స్వస్థపరిచాడని కూడా అందరికీ తెలుసు, చనిపోయి లేచాడని తెలుసు, పాపం చేయలేదని తెలుసు. మరి ఇంకా మనము ఆయన్ని స్పష్టముగా ఎరిగినది ఏమిటి? ప్రియులారా, క్రీస్తు ఎవరో, ఏమై ఉన్నాడో, ఏమి చేశాడో మనకు స్పష్టముగా అర్థం కావడానికి, క్రీస్తు నందు ఏమేమి ఉన్నాయో అర్థం కావడానికి ఇదిగో ఈ పండుగలు మనకు సహాయం చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ విషయం, రక్షణ అనగా ఏమిటో, రక్షణ అనగా ఏమిటో మనకు అర్థం కావడానికి కూడా ఈ 7 పండుగలు మనకు దోహదపడతాయి. ఇప్పుడు చూడండి, ఈ 7 కూడా ఎవరు ఎందు ఉన్నాయని చెప్పుకున్నాం. క్రీస్తులో ఏమేమి ఉన్నాయి? ఏమండి? పస్కా ఉంది, పొంగన్ రొట్టెలు ఉన్నాయి, ప్రథమ ఫలములు ఉన్నాయి, పెంతకోస్తున్నది, బూరల పండుగ ఉంది, ప్రాయశ్చిత్తార్థ దినం ఉన్నది, పర్ణశాలల పండుగ ఇస్తున్నారు. ప్రియారా, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న ఎడలా ఎవరైనా క్రీస్తునందు ఉంటే వానికి ఏ శిక్షా విధియు? ఇప్పుడు క్రీస్తులో ఉండుట అనగా ఏమిటి? క్రీస్తులో విశ్వాసి ఉన్నాడు, క్రీస్తులో 7 పండుగలు కూడా ఉన్నాయి. మీకు అర్థమైందని చెప్పినమాట, క్రీస్తులో ఈ 7 పండుగలు ఉన్నాయి, క్రీస్తులో నీవు కూడా ఉన్నావు. ఇప్పుడు క్రీస్తులో నువ్వు ఉండుట అనగా అర్థమేంటి? ఏదన్నా ఒక చర్చిలో మెంబర్షిప్ అయి ఉండటమా? క్రీస్తులో ఉండుట అనగా అర్థమేంటి? ఏదైనా ఒక చర్చిలో ఆదివారం వెళ్ళి ఆరాధించుకోవటమా? యేసులో ఈ 7 అనుభవాలు ఉన్నాయి. నీవు యేసులో ఉన్నట్లయితే ఈ 7లో ఎక్కడో ఒక చోట నువ్వు ఉండాలి. నువ్వు పస్కాలోనన్నా ఉండాలి, పొంగనొట్ల అనుభవంలోనన్నా ఉండాలి, ఎక్కడో ఒక చోట ఉండాలి. ఇందులో ఎక్కడా నువ్వు లేకపోతే, వీటితో సరిపోల్చదగిన అనుభవం నీ బ్రతుకులో లేకపోయినట్లయితే నువ్వు అసలు క్రీస్తులో లేనే లేవని అర్థం. మీకు అర్థమైందని చెప్పినమాట అంశము మీకు అర్థమవుతుందా? యేసులో, క్రీస్తులో ఎవరైనా ఉన్నట్లయితే వాడికి శిక్షావిధి లేదు. అనగా మనం శిక్షావిధిని తప్పించుకోవాలంటే మనం క్రీస్తులో ఉండాలి. మరి క్రీస్తులో ఉన్నావా లేదా ఎలా తెలుస్తుంది? క్రీస్తునందు విశ్వాసి ఉండాలి అన్నాడు, క్రీస్తులో ఈ 7 ఉన్నాయని చెబుతున్నాడు. అనగా క్రీస్తులో నేనుంటే పస్కా మొదలుకొని పర్ణశాలల వరకు ఈ 7 అనుభవములలో ఎక్కడో ఒక చోట నేను ఉండాలి. నీ జీవితంలో చెప్పుకోవడానికి ఈ పస్కా వంటి అనుభవం, పెంతకోస్తు వంటి అనుభవం, పర్ణశాలల వంటి అనుభవం ఏదో ఒకటి ఉండాలి. అప్పుడు నీవు క్రీస్తులో ఉన్నట్లు లెక్క. ఏది లేదనుకోండి, ఆదివారం చర్చికి వెళ్తున్నాం వస్తున్నాం, నాలో ఇదేమి జరగలేదండి అనుకున్నాం అనుకోండి, మనం క్రీస్తులో లేము అని అర్థం. అనగా మనకు శిక్షావిధి పొంచి ఉన్నదని అర్థం. పిల్లారా, యేసులో ఏమేమి ఉన్నాయో ఈ అంశమును బట్టి మనకు అర్థమవుతుంది. క్రీస్తు ఎవరై ఉన్నాడో, ఏమై ఉన్నాడో ఈ అంశాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రెండవది, క్రీస్తులో నేనున్నట్లయితే నా జీవితం ఎలాగుంటుందో కూడా ఈ అంశాన్ని బట్టి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 7 పండుగలు ప్రవచనాత్మక సాదృశ్యములు. ఈ 7 పండుగలు దేవుడు ఈ భూమి మీద తన సంఘములో విశ్వాసి బ్రతుకులు జరిగించడానికి దేవుడు పూనుకున్న కార్యాలకు ప్రాఫెటిక్ ఫోర్ షాడోస్, ప్రవచనాత్మకమైన ముంగురుతులు. అనగా ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఇంకా మీకు చికాకు కలిగించే మాట ఒకటి చెప్తాను, తప్పదు
చికాకైతే ఎందుకు చెప్తామనంటే చెప్పాలి, అంశంలో అది కూడా భాగమే. ఈ ఏడు పండుగలు ప్రవచనములు. పస్కా ఒక ప్రవచనం, పొంగలి రొట్టెలు ఒక ప్రవచనం, పెంతకోస్తు ఒక ప్రవచనం, పర్ణశాలలు ఒక ప్రవచనం, బూరలు ఒక ప్రవచనం, ప్రాయశ్చిత్తార్థ దినం ఒక ప్రవచనం. ఈ ఏడు కూడా ప్రవచనాలు. ఈ ప్రవచనాలు రెండు వేరు వేరు నెరవేర్పులు కలిగి ఉంటాయి. రెండవది సార్వత్రిక నెరవేర్పు లేక చారిత్రక నెరవేర్పు. ఒకటేమో పర్సనల్ ఇండివిజువల్ ఫుల్ఫిల్మెంట్, రెండవది హిస్టారికల్ ఫుల్ఫిల్మెంట్. ఏమండి ఇప్పుడు మొత్తం ఎన్ని చెప్పాను నేను? ఏమండి 112 చెప్పా కదా, అవునా? 4 7 28 28 ఇంటూ 4 112 112 మళ్ళా 2. ప్రతిదానికి చారిత్రక నెరవేర్పులు, తర్వాత వ్యక్తిగత నెరవేర్పు, చరిత్రలో నెరవేర్పు, తర్వాత మన సొంత బ్రతుకులో నెరవేర్పు. ఇవన్నీ మనకు తెలిసిన నాడు, ఈ మెట్లు మనం ఎక్కిన నాడు మనలో దేవుని సంకల్పం అంతయు నెరవేరిందని అర్థం. ఇదంతా గొడవ మాకెందుకు సార్ సువార్త చెప్పకుండా అని విసుక్కునే వాళ్ళు ఉంటారు. చూడండి ఆయన, తెలియని దేశానికి వెళ్ళామనుకో, ఆ దేశంలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే తూర్పుకేముందో పడమటికేముందో దక్షిణానికేముందో నీకు తెలియదు. ఆ దేశం యొక్క పటము మ్యాప్ నీకు దొరికిందనుకో, ఇదిగో తూర్పుకి వెళ్తే ఫలానా కోట ఉంది, ఫలానా ఏరు, ఫలానా వాగు, ఫలానా పర్వతం, ఫలానా గొయ్యి నుయ్యి ఏదో ఉందనే సంగతి నీకు ఆ మ్యాప్లో తెలుస్తుంది. నువ్వు నడవలసినటువంటి దారి నీకు తెలుస్తుంది. ప్రియులారా ఒక మాట మీకు చెప్పనా, 32వ కీర్తనలో ధన్యులకు ఉండే అనుభవం దేవుడు చెప్పాడు. ఆ 32వ కీర్తన ఎప్పుడూ మనం మొదట్లో చెప్పుకొని ముగించేస్తుంటాం. అసలు మనకి ఇదొక జబ్బు, ఏ అంశమైనా మొదలు పెట్టేసి అప్పటికే పరలోకం దొరికిపోయినట్టు మధ్యలో ఆపేస్తుంటాం. ఏ అంశాన్ని చివరికంతా చదవడానికి మనకు ఓపిక ఉండదు. 32వ కీర్తన ప్రారంభిస్తాం ఏమని, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. అంతవరకే అయిపోయిందేంటి అప్పుడే. ఎవరికైతే పాపక్షమాపణ పాప పరిహారము కలిగినో అతడికి ఇంకా కొన్ని అనుభవాలు ఉన్నాయి. అదంతా కీర్తన మొత్తం చదువుకోవాలి మనం. అవెన్నో ఉన్నాయి, అన్ని వదిలేస్తూ ఆఖరికి మన అంశానికి సంబంధించి ఒక మాట చెబుతున్నాను. 32:8 చూడండి, నీకు ఉపదేశము చేసేదను నాజ్ఞత, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించి. ఇప్పుడు జరుగుతున్న సంగతి అదన్నమాట. ఎందుకు సార్ 4 8 32 4 7 28 28 ఎందుకండి బాబు ఇవన్నీ? ఇదంతా మనం నడవవలసిన మార్గం, మనం ఎక్కవలసిన మెట్లు, మనం దాటవలసిన మజిలీలు, మనం పొందవలసిన అనుభవాలు. ఇవన్నీ పొందిన తర్వాత ఆఖరికి ఏమవుతాం మనం? కొడుకులు కూతుళ్ళు అనిపించుకొనుట కంటే శ్రేష్ట పదవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఆ యోగ్యత మనకు రావడం కొరకు మనం కష్టపడదాం. కష్టపడదామా? ఏమండి, ఒక శిల్పి ఉలి పట్టుకొని సుత్త పట్టుకొని ఆ శిల్పాన్ని చెక్కడం, ఆ రాయికే కనుక ప్రాణం ఉందనుకోండి, దానికి సుఖమైన పనేమి కాదు. పెచ్చులు ఊడిపోతుంటాయి, గాయాలు కలుగుతుంటాయి, షేపులు మారిపోతుంటాయి. దట్ ఇస్ నాట్ సంథింగ్ టు బి ఎంజాయ్డ్. ద ప్రాసెస్ ఆఫ్ మోల్డింగ్, ద ప్రాసెస్ ఆఫ్ కార్వింగ్ ఇస్ నాట్ సంథింగ్ ఎంజాయబుల్. అదేం సంబరంగా ఉండదు, మిఠాయి తిన్నట్టుగా ఉండదు, దెబ్బలు గాయాలు తగులుతూ ఉంటాయి. కానీ మన ఆకృతి యేసుకు ఎంత దగ్గరగా మారితే మనం అంత ఉన్నత మహిమలో పరలోకములో జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. కాస్త కష్టమైన సహించాలి. ఖచ్చితమైన ఇమేజ్ యేసుకు ట్రూ రెప్లికా లాగా, ఎగ్జాక్ట్ రెప్లికా, యేసు ప్రభుకు జెరాక్స్ కాపీ లాగా నేను మారాలి. అప్పుడు ఆయనతో పాటు ఏక శరీరమై పట్టపురాణినై యుగ యుగములు ప్రపంచమును కాదు విశ్వాన్ని ఏలగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
దివ్యారాజై కుమారుడు ఒక 1000 వర్షాలు పాలించును మహా దివ్యారాజై కుమారుడు ఒక 1000 వర్షాలు పాలించును అంతము లేని రాజా నేనును అంతము లేని రాజా నేనును ఎందారు జయంబు నందు దూరో ఎందారు జయంబు నందు దూరో అందారును పాలించేదారు అందారును పాలించేదారు మహదానంద మానంద మాయను నాదు ప్రియా కుమార్ దివ్య రారాజయ కుమారుడు 1000 వర్షాలు పాలించును తరువాత అంతము లేని రాజ్యమేలును ఎందరు జయంబు నొందెదరు అందరును పాలించెదరు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి నీ పట్ల నా పట్ల ఒక ఖచ్చితమైన ఖచ్చితమైన ప్రణాళిక ఉన్నది ఏదో రండి పోని పాపం వాడు పాపంలో పుట్టాడు పాపం చేస్తూ బ్రతికాడు నేను వాడికి బదులుగా మరణించి వాడు చెల్లించాల్సిన జరిమానా నేను కట్టాను వాడికి బదులుగా నేను మరణించి లేచాను వాడు నరకంలో పడకుండా నేను కాపాడాను పరలోకంలో ఉండరా బాబు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి ఏం చేసే పని లేదండి ఎప్పుడు స్తోత్రం 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 అంటుండాలంట పరలోకానికి వెళ్ళి ఈ సోమరిపోతాడు ఇక్కడ పనిచేయడు అక్కడ పనిచేయడు ఏమండి లోకంలో పని ఏంటండి ఎప్పుడు హల్లెలూయా 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 స్తోత్రం ఎంతసేపు హల్లెలూయా అంటే బోర కొట్టదు ఏమండి అక్కడ పని ఉందండి పరలోకంలో పని ఉంది వీఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ మనము దేవుని యొక్క పరిపాలనలు మనము అధికారులముగా గవర్నర్లుగా ఉండబోతున్నాం మనం దేవుడి పిలిచినటువంటి మహిమ చాలా గొప్పది దేవుని బిడ్డలారా దేవదూతల కంటే కెరూబుల కంటే సరాఫుల కంటే ఊహించలేనంత పైనట్టుకు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు ఉద్దేశించాడు గనక కేర్ఫుల్గా చెక్కుకొచ్చాడు మనం ఎక్కవలసిన మెట్లన్నీ మనకు ఆయన స్పష్టముగా చూపిస్తున్నాడు కష్టమైనా ఎక్కుదాం అప్పుడే మనం యుగయుగములు మహిమలో ఆనందించగలుగుతాం దేవునికి స్తోత్రం కలుగునగాక హల్లెలూయా హల్లెలూయా దేవుని బిడ్డలారా ఏడు ప్రాముఖ్యమైన ఘట్టములు ఇవన్నీ అవసరమే ఇందులో ఎంపిక చేసుకోవడానికి వీలు లేదు ఇదిగో ఏడు ఉన్నాయి ఏం కావాలో ఎన్నుకోమని చెప్పడానికి వీలు లేదు ఏది మొదటో ఏది తరువాతో ఏదా తరువాతో దేవుడు క్రమముగా నీ ముందు పేర్చి పెట్టాడు ఏడవ నెల నియామక కాలములండో ఈ మాట ముగిస్తాను గమనించండి వీటిని ఏం కాలములు అన్నాడు నియామక కాలములు అవకాశం కుదరలేదండి మొదటి నెలలోనేమో నేను పర్ణశాల పండుగ చేసుకుంటాను ఎప్పుడైతే నేను పండుగ చేయటమే కావాలి మొదటి నెలలో పర్ణశాల పండుగ చేసుకుంటాను ఏడవ నెలలోనేమో పస్కా పండుగ చేసుకుంటాను తర్వాత డబ్బులు కలిసి వచ్చినప్పుడేమో ప్రాయశ్చిత్తార్థ పండుగ చేసుకుంటానంటే కుదరదు డేట్లు రాసి పెట్టాడు మొదటి నెల 14వ దినమున పస్కా ఆ రోజే చెయ్యాలి చచ్చినట్టు 15వ దినమున పొంగని రొట్టెలు ఆ రోజే చెయ్యాలి 16వ దినం పొంగని ప్రథమ ఫలముల పండుగ అక్కడ నుండి 50 రోజులు లెక్కేసుకోవాలి పెంతెకోస్త పండుగ అంతటితో మొదట 6 నెలలు అయిపోతాం 7వ నెల మళ్ళీ తర్వాత ఈ దినం ఏమంటారండి బూరల పండుగ బూరల పండుగ అయ్యాక ప్రాయశ్చిత్తార్థ పండుగ తరువాత 7వ నెల 10వ దినమున ప్రాయశ్చిత్తార్థ పండుగ 15వ దినమున పర్ణశాలలు దేని తర్వాత ఏది రావాలో దేవుడు ఖచ్చితంగా చూపిస్తున్నాడు అనగా ప్రియులారా పర్ణశాలల పండుగ అనగా బాగా గమనించండి దేవుని సన్నిధిలో మనము మేఘముల మీద మేఘరథముల మీద ఎత్తబడి పరలోకానికి వెళ్ళి పరలోకములో విశ్రాంతి పొందుటను సూచిస్తోందని చెప్పాం కదా ఆ 7వ పండుగను మనము చేరకముందు ముందు ఎక్కాల్సినవన్నీ ఉన్నాయండి 6 ఘట్టములు ఎక్కాలి ఆదాము దేవుని స్వరూపముందు నిర్మించబడ్డాడు
ఎన్నో దినం ఆరవ దినం అవునా ఆరవ దినం దానికంటే ముందు ఈ ఐదు దినముల అనుభవాలు విశ్వాసికి రావాలి ఇశ్రాయేలీయులు కనాను భూమిలో యాత్ర ముగించి కనాను భూమిలో విశ్రమించారు దానికంటే ముందు కొన్ని అనుభవాలు క్రమముగా నేర్చుకోవాలి అందులో మొట్టమొదటిది ఏడు ఘట్టములు అన్నానుగా మొదటి ఘట్టము రక్తముతో ముడిపడినటువంటి విషయం ఒకవేళ మీరు ఇప్పుడు రాసుకున్నట్లయితే వరుసగా వ్రాయండి నేను చెప్తాను గమనించండి నేను మీకు రేపు వేరే ఒక చార్ట్ వేసి ఇస్తాను కానీ రాసుకోండి నంబర్ వన్ మొదటి దినమున వెలుగు ప్రకాశించుట వెలుగు సృష్టించబడుట రెండవది జలముల విభజన మళ్ళీ పక్కన మళ్ళీ మీరు ఇంకా నా ఇంకా మూడు రాసుకుంటారు ఈ వరుస నిలువుగా రాసుకోండి మొదట వెలుగు సృష్టి రెండవది జలముల విభజన మూడవ దినం ఫలవృక్ష సృష్టి నాలుగవ దినం ఆకాశ మండలపు జ్యోతుల సృష్టి నిలువుగా రాస్తున్నానా పైనుంచి కిందికి ఒక వరుసనే రాయండి మొదటిది వెలుగు సృష్టి రెండవది జలముల విభజన మూడవది ఫలవృక్ష సృష్టి నాలుగవది ఆకాశ మండలపు జ్యోతుల సృష్టి ఐదవది జలచరముల మరియు ఆకాశ పక్షుల సృష్టి ఆరవది భూజంతువుల మరియు దేవుని పోలికలోని నరుని సృష్టి భూజంతువుల సృష్టి మరియు దేవుని పోలికలో నరుని సృష్టి అది సృష్టిలోని ఏడు సంగతులు ఆ ప్రక్కన ఇంకో వరుస రాయండి ఇశ్రాయేలీయుల యాత్ర మొదటి ఘట్టము పస్కా బలి అని రాయండి మొదటి ఘట్టము పస్కా బలి రెండవది ఎర్ర సముద్రపు బాప్తిస్మము అక్కడ కూడా జలములు ఏం చేయబడ్డాయి చీల్చబడలే ఎర్ర సముద్రం ఏమండి ఎర్ర సముద్రం చీల్చబడింది కదా అది రెండవ ఘట్టం మూడవది యాత్రారంభమని రాయండి నేను మళ్ళీ చెబుతాను ఎందుకో రేపు మీకు వివరిస్తాను యాత్రారంభము అని రాయండి మూడవది యాత్రారంభం నాలుగవది సీనాయి కొండ మజిలి సీనాయి కొండ మజిలి నాలుగవది ఐదవది దేవుని ప్రజలు సైనికులుగా నియమించబడుట దేవుని ప్రజలు సైనికులుగా నియమించబడుట సైనికులగుట యాత్రికులు సైనికులగుట అని రాసుకోవచ్చు ఆరవది యోర్దాను దాటుట ఆరవ ఘట్టం యోర్దాను దాటుట ఏడవది వాగ్దాన భూమిలో దేవుని ప్రజల విశ్రాంతి ఆ సృష్టిలో ఏడవ దినం ఏం చేశారు దేవుని విశ్రాంతి అని రాయండి ఆ సృష్టి దినాల్లో ఏడవ దినం దేవుని విశ్రాంతి యాత్రలో ఏడవ ఘట్టం దేవుని ప్రజల విశ్రాంతి దేవుని విశ్రాంతి దేవుని ప్రజల విశ్రాంతి ఉపకరణములు చెప్పుకుందాం మళ్ళీ వరుసగా దాని ప్రక్కన మూడవ వరుస రాయండి మొదటిది బలిపీఠము రెండవది ఇత్తడి గంగాళము రెండవది ఏమిటంటే ఇత్తడి గంగాళము మూడవది సన్నిధి రొట్టెల బల్ల నాలుగవది దీపస్తంభము మూడవది బల్ల ఏమండి నాలుగవది దీపస్తంభము ఐదవది ధూపవేదిక సువర్ణ ధూపవేదిక అని రాయండి బంగారు ధూపవేదిక అని రాసుకోవచ్చు ఆరవది మందసము ఏడవది కరుణాపీఠము మరలా దేవుని విశ్రాంతి రాసుకున్నారా ఐదవ అదే నాలుగవ పట్టి రాసుకు నాలుగవ సాదృశ్యంలోని మజిలీలు మొదటి పండుగ పస్కా పండుగ ఏమంటే నాలుగవ వరుస నిటారుగా రాసుకోండి పైనుండి కింది మొదటిది పస్కా
రెండవది పొంగని రొట్టెలు, మూడవది ప్రథమ ఫలములు, నాలుగవది పెంతెకోస్తు, ఐదవది బూరధ్వనులు శృంగధ్వనుల పండుగ బూరల పండుగ, ఆరవది ప్రాయశ్చిత్తార్థ దినం, ఏడవది పర్ణశాలల పండుగ. ఈ ఏడవ ఘట్టములన్నీ మీరు వరుసన కింద చూసి నాకు చెప్పండి ఏం జరుగుతుంది ఏడులో? ఏమండి ఏడంతా దేనికి సంబంధించింది? విశ్రాంతి. మొదటిదంతా దేనికి సంబంధించిందండి? పస్కా బలిలో ఏం జరిగింది? రక్త ప్రోక్షణము. పస్కా పండుగలో కూడా రక్త ప్రోక్షణము. ఉపకరణాల్లో మొట్టమొదటిది ఏది? మీరు రాసుకున్నారుగా, బలిపీఠం. బలిపీఠంలో ఏం చేస్తారు? బలిపీఠం ఎందుకున్నదండి? రక్తము చిందించుట కొరకే బలిపీఠం ఉన్నది. కనుక ప్రారంభ ఘట్టములన్నయు రక్తముతో సంబంధించినవి, ఆఖరి ఘట్టములన్నయు విశ్రాంతి మనకు అనుగ్రహించినవి. గనక రక్షణను గురించి ఒక టూకీగా చెబుతున్నాను. రక్షణ రక్తముతో ప్రారంభమవుతుంది, విశ్రాంతితో ముగింపు అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి మన విశ్రాంతి, దేవుని విశ్రాంతి. కరుణాపీఠము, ఏడవ దినపు సృష్టి దినం, ఈ రెండు కూడా దేవుని విశ్రాంతి. బాగా వినండి, సృష్టిలో ఏడవ దినం, తర్వాత కరుణాపీఠం మీద ఎవరున్నారు? లేవి ఏకాండం 16 ఒకటి చదవండి. అది సీట్ అన్నాడు. అంటే ఎవరు కూర్చున్నారు అందులో? సీట్ అంటే ఎవరో కూర్చునేదే కదా, మర్సీ సీట్. చదువు. నేను కరుణాపీఠము మీద మేఘములో నేను కనబడుదును. అది దేవుడు కూర్చునే సింహాసనం. అది దేవుడు అక్కడ విశ్రాంతి పొందుతున్నాడు. సృష్టిలోని ఏడవ దినములో ఎవరు విశ్రాంతి పొందారు? దేవుడు విశ్రాంతి పొందారు. కరుణాపీఠం మీద కూడా ఎవరు విశ్రాంతి పొందుతున్నారు? దేవుడు విశ్రాంతి పొందుతున్నాడు. ఇకపోతే మిగిలిన రెండు ఉన్నాయి చూసారా, కనాను భూమి ప్రవేశం, తర్వాత పండుగలలో ఏడవది. ఏమండో కరుణాపీఠము ఏడవ దినం ఎవరి విశ్రాంతి? కరుణాపీఠము ఏడవ దినం దేవుని విశ్రాంతి. ఇంకా ఇంకా మిగిలిన రెండు ఏమిటి? రెండవది ఏమిటండి? ఏమండి ఇస్రాయేలుల కనాను ప్రవేశము మరియు పర్ణశాలల ఈ రెండు ఎవరి విశ్రాంతి? అనగా ఈ నాలుగు సాదృశ్యములలో ఏడవ మెట్టంతా కూడా ఏమిటండి? విశ్రాంతి. టూకీగా చెప్పుకుంటే ఏడవ మెట్టంతా విశ్రాంతి. అందులో రెండేమో దేవుని విశ్రాంతి, రెండేమో దేవుని ప్రజల. ఒకే మాట చెప్పి ముగించి వేస్తాను, బాగా గమనించండి. దేవుడు విశ్రమించుట, మనము విశ్రమించుట ఒకేసారి జరగాలి. ప్లీజ్ నోట్ ఆన్ దిస్ పాయింట్. దేవుడు విశ్రమించుట, మనము విశ్రమించుట ఒకేసారి జరగాలి. అనగా దేవుడు ఎంతవరకు పని చేయుచుండును అంతవరకు మనమును పని చేస్తూనే ఉండాలి. దేవుడు ఎంతవరకు మనం చెక్కుచూ ఉండును అంతవరకు మనం చెక్కబడుచునే ఉండాలి. దేవుడు ఎంతవరకు మనకు నేర్పించుచుండును అంతవరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి. దేవుడు ఎంతవరకు మనల్ని గద్దించుచుండును అంతవరకు మనం దిద్దుకుంటూనే ఉండాలి. దేవుడు పని చేయుచుండగా మనం విశ్రమించడానికి వీల్లేదు. కీప్ ఆన్ వర్కింగ్ యాజ్ లాంగ్ యాజ్ గాడ్ కీప్స్ ఆన్ వర్కింగ్. నా పని అయిపోయిందిగా, నేను నేర్పాల్సింది ఏమీ లేదు, చెక్కవలసింది ఏమీ లేదు, నా పని అయిపోయిందని దేవుడు విశ్రమించినప్పుడు అప్పుడు మనం కూడా విశ్రమిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. వీలారా ఒక నిమిషం ప్రార్థనలో ఉండండి. దయచేసి రెండు విషయాలు ప్రభువును మనం అడుగుదాం. ప్రభువా, నేను నడవలసిన మార్గమును నాకు చూపించావు నాయన, నీకు స్తోత్రాలు. నేను ఎక్కవలసిన మెట్లు నాకు చూపించినావు, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ మార్గము నడుచుటకు నాకు సహాయము చేయమని
ప్రభువును ప్రార్థించండి. రెండవదిగా ప్రిలారా ఈ ప్రార్థన హృదయపూర్వకంగా చేద్దాం. ప్రభువా, నీవు నా జీవితములో కార్యం ఎప్పటి వరకు చేస్తుంటావో అప్పటి వరకు నేను కూడా విశ్రమించకుండా నీకు సహకరించడం నాకు సహాయం చేయమని ప్రభువును అడుగుదాం. లార్డ్ హెల్ప్ మీ టు కోఆపరేట్ విత్ యు ఫాదర్, లెట్ మీ వర్క్ అలాంగ్ విత్ యు జీసస్. నీతో నేను కలిసి పనిచేయటకు సహాయం చెయ్యి. నీవు నాలో చెక్కడము పని చేయుచుండగా నేను విశ్రాంతిని కోరుకొనకుండా అలు పెరుగక ఎంత శ్రమైనా ఎంత కష్టమైనా నేను కూడా నీతో నేను కలిసి పనిచేయడానికి సహాయం చెయ్యి. లార్డ్, యాజ్ యూ వర్క్ ఫర్ మై పర్ఫెక్షన్, లెట్ మీ వర్క్ ఫర్ మై పర్ఫెక్షన్ యాజ్ వెల్. నా సంపూర్ణ సిద్ధి కొరకు నీవు పని చేయుచుండగా నేను కూడా ప్రయాసపడుటకు నా వంతు కృషి చేయుటకు సహాయం చేయి. పిల్లారా, ఈ దినాల్లో విశ్వాసులు విశ్రమిస్తున్నారు, పని చేయటం ఆపేశారు, నేర్చుకోవటం ఆపేశారు, దిద్దుకోవటం ఆపేశారు, మార్చుకోవటం మానేశారు, దిద్దుబాటును అసహించుకుంటున్నారు. పిల్లారా, మనము దిద్దుబాటును మాని విశ్రమించవలసిన సమయం ఇంకా రాలేదు. ప్రభు ఇంకా మన జీవితాల్లో పని కలిగి ఉన్నారు, మనము కూడా నిర్విరామంగా పనిచేద్దాం. నీకోసం నువ్వు పనిచేయవా? నువ్వు సింహాసనానికి యోగ్యుడు కావడం కోసమైనా నువ్వు ప్రయాసపడవా? పరిశుద్ధుడైన ప్రభువా, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విశ్వాసులమైనటువంటి మేము ఎక్కవలసినటువంటి మెట్లు ప్రభువా మీరు మాకు నేర్పించిన నీకు వందనాలు. ఆయన, నువ్వు విశ్రమించే వరకు మేము విశ్రమించుకున్నట్లు ప్రభువా విరామం లేక పని చేయటకు మాకు నేర్పించమని బ్రతమాలుకుంటున్నాం. ఆయన దాసుని అభిషేకించి మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. ఈ అద్భుతమైనటువంటి సందేశాలను బట్టి నీకు వందనాలు. ఈ మర్మ సహితమైనటువంటి ప్రభువా నాయన ఆయన మాటలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘ కాపురులకు ప్రభువా నాయన, సంఘ నాయకులకు, విశ్వాసులకు క్షేమకరముగా వీటిని దీవించి క్షమాభివృద్ధి కలుగజేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యదార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యదార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.